తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం అన్ని రకాలుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల దిశగా దూసుకుపోతోంది. అలాగే బీఆర్ఎస్ పై వ్యతిరేకతని పూర్తి స్థాయిలో అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా పోటీ చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో చిన్న పార్టీలతో చర్చలు జరిపింది. వైఎస్ఆర్టీపీ, సిపిఐ, టీజేఎస్ పార్టీలతో పొత్తు సెట్ అయింది. త్వరలో మిగతా చిన్న పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 3 విడతల్లో 114 మంది అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ టికెట్ రాని నేతలను నేరుగా బుజ్జగిస్తోంది. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉండడంతో స్వతంత్ర అభ్యర్థులతోనూ రేవంత్ మాట్లాడబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తేలింది. ఆయా నియోజకవర్గాల్లో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగితే కాంగ్రెస్ కు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఓట్లు చీలిపోకుండా హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఏర్పడగానే ఆయా పార్టీలకు సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించిన నేతలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికీ కొందరు పోటీ నుంచి తప్పుకోవడానికి అంగీకరించినట్టు సమాచారం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మెజార్టీ సీట్లలో గెలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రేవంత్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో పార్టీలో పనిచేస్తున్న కొందరికి టికెట్లు రాలేదు. దీంతో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. జానారెడ్డి చర్చలు సాగిస్తున్నా కొంతమంది నేతలు దిగి రావటం లేదు. ఈ నేపథ్యంలో స్వయంగా రేవంత్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే 5-6 నేతలు మెత్తబడినట్టు తెలుస్తోంది. రేవంత్ వ్యూహాలు పక్కాగా అమలైతే 35 స్థానాల్లో మెజార్టీ సీట్లు హస్తగతం కావడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.